తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఎస్సీలు ఏబీసీడీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు మాదిగ కోరారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సువర్ణరాజు మాట్లాడారు. గత 26 సంవత్సరాలుగా కాలయాపన జరుగుతున్న సుమారు 60 ఉపకులాలు 1 కోటి 20 లక్షల మంది ప్రజలకు సామాజిక న్యాయం జరిగే అంశం ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని తీర్పును ఇవ్వడం పట్ల ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేశారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మాదిగ కార్పొరేషన్ ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ సబ్బన్ నిధులతో మాదిగ పల్లెల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని, లీడ్ క్యాప్ ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని, మాదిగ యువకులకు నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించాలని, డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టే కళాకారులకు షరతులు లేకుండా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జొన్నకోడ సి భాస్కర్, జిల్లా కన్వీనర్ శ్యామ్, జిల్లా గౌరవ అధ్యక్షులు యార్లగడ్డ జాన్ సుందర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దాసరి సువర్ణరాజు. నేను ఏపీ ఎంఆర్పీఎస్ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని. మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఎస్సీలో ఉన్నటువంటి మాలా మాదిగ రెల్లి మూడు కార్పొరేషన్ చేశారు, కానీ గత 1.5 సంవత్సరాలుగా మా మూడు కార్పొరేషన్లో కూడా కనీసం 1 రూపాయి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. 1.5 సంవత్సరాలుగా ఏ లోన్ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మాదిగ ఉపకులాలు కూడా నిరీలు అయిపోయి ఉన్నామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్ప్లాన్ యొక్క నిధుల ద్వారా మాదిగ కార్పొరేషన్కి దారి మళ్ళించైనా సరే ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ యొక్క అభివృద్ధికి నోచుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా లిట్ క్యాప్ల నిర్మాణం చేసి లిట్ క్యాప్ ప్రత్యేకమైన ప్యాకేజీ ఏర్పాటు చేసి లిట్ క్యాప్ ద్వారా మాదిగ జీవన విధానాన్ని అధికంగా ఉండే విధంగా చేయాలని, లిట్ క్యాప్ ద్వారా పరిశ్రమలు స్థాపించి అగ్రవర్ణాలతో పాటు ఈ అగ్రవర్ణ రాష్ట్రాలలాగా ఇక్కడ ఉన్నటువంటి దళితులు కూడా అత్యధికంగా సంపాదించే మార్గంలో వెళ్ళాలని కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు లిట్ క్యాప్ను పునర్నిర్మాణం చేసి దాదాపు 500 కోట్లకు పైగా చర్మకారులక్క జీవన విధానానికి పాటుపడే విధంగా చర్మకారుల పరిశ్రమ స్థాపించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాదిగ లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణను చేసే విధంగా ఆనాడు ఇచ్చినటువంటి మూడు కమిషన్ల ఆధారంగా ఈనాడు రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునికి వ్యతిరేకంగా కాకుండా మాదిగలకి మాదిగ ఉపకులాల అనుగుణంగా వీళ్ళ యొక్క జీవన విధానానికి అభివృద్ధి సాధించే విధంగా విద్యా ఉద్యోగాల్లో రాజకీయంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందడానికి వర్గీకరణ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందని కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రానికి మాదిగల పట్ల మాదిగ ఉపకులాల పట్ల నేను వర్గీకరణ చేస్తానన్న హామీ మా మాదిగలకి ఇచ్చి మాదిగల యొక్క అభ్యున్నతికి పాటుపడాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. నా పేరు ఉందుర్తి సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపట్నానికి వచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అందరితో కూడా జిల్లా సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక కొత్తూరు గ్రామంలో. అయితే ముందుగానే పాతిక మిత్రుడు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో కలిసి మా యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వానికి తెలిసి డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కలవాలని ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా గత 2.5 దశాబ్దాలుగా షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నటువంటి 60 ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ దండోర ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో 59 ఉపకులాలకి, అలాగే తర్వాత కలిసిన ఉపకులం 60 ఉపకులాలకి కూడా సామాజిక న్యాయం జరగాలంటే వారి యొక్క జనాభా తామాసా ప్రకారం రిజర్వేషన్ వర్గీకరణ చేసినప్పుడు మాత్రమే జరుగుతుందని మేము ప్రభుత్వానికి తెలియజేస్తే ఆ విషయం మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
జస్టిస్ లోకూర్ కమిషన్, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అనే మూడు కమిషన్ రిపోర్టులతో వర్గీకరణ చేయడం అనేది న్యాయమైన డిమాండ్, అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతారని చెప్పి మూడు రిపోర్ట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేయడం చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అంశం మీద జరగిన విధంగా రాష్ట్ర శాసనసభలో మూడు సార్లు ఏకగ్రీవ తీర్మానం జరిగిన విషయం ఏదైనా ఉందంటే అది వర్గీకరణ విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ 26 సంవత్సరాలుగా వర్గీకరణ అంశం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉంటే నేడు ఒక నెలన్నర క్రితమే సుప్రీంకోర్టు వర్గీకరణ అంశం అనేది రాష్ట్ర పరిధిలో అంశం, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకుని వెనకబడిన అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం చేయాలనే సూచనతో ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చిన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి